ఇది వచ్చేసి సాటర్డే షూట్ చేసిన వ్లాగ్ అనమాట సాటర్డే అయితే మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఇప్పుడు ఒక టెన్ అలా అవుతుందనమాట కాస్కోకి వచ్చేసాము కొన్ని గ్రాసరీస్ అవి అయిపోయాయి మోస్ట్లీ మిల్క్ ఇంకా ఎగ్స్ కాస్కోలోనే తీసుకుంటాం అనమాట బయట చూడండి స్నో అయితే పడట్లేదు స్నో అంతా ఇలా బ్లాక్గా అయిపోయిందనమాట అంతా మట్టితో కలిసి ఈరోజు ఏంటంటే కొంచెం సన్నీగానే ఉంది బట్ బయట మాత్రం చాలా చల్లగా ఉందండి నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంత చల్లగా ఉంటుందని ఈరోజు మధ్యాహ్నం స్నో ప్రిడిక్షన్ కూడా ఉంది స్నో బాగానే పడుతుంది ఈరోజు సో అందుకే మార్నింగే వచ్చేసామన్నమాట మా హస్బెండే యాక్చువల్గా వెళ్ళి తెస్తారు బట్ నేను వస్తా నేను వస్తా అనేసి నేను కూడా వచ్చాను అనమాట బయటకు వస్తే కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అనేసి ఇక్కడైతే వీకెండ్ అయినా వీక్ డే అయినా ఎప్పుడైనా సరే ఈ కాస్కో ఎప్పుడు రష్గానే ఉంటుందండి ఎప్పుడు ఫ్రీగా ఎంటీగా నాకు ఎప్పుడు కనిపించదనమాట ఎప్పుడు ఫుల్ జనాలు ఉంటారనమాట ఇక్కడ సో ఇక్కడ పార్కింగ్ కోసం ఇంకా వెతికేసి పార్కింగ్ చేసేసుకొని లోపలికి వెళ్ళిపోయామనమాట పెద్దగా కొనేవి ఏమి లేవన్నమాట ఆయిల్ ఇంకా ఎగ్స్ ఇంకా మిల్క్ తీసుకోవాలి కొన్ని ఫ్రూట్స్ ఏమైనా బాగుంటే ఫ్రెష్గా ఉంటే ఫ్రూట్స్ కొన్ని తీసుకుంటాము ఇక్కడ పెద్దగా వీడియో ఏం షూట్ చేయలేదులేండి నేను తర్వాత కాస్కో అయిపోయిన తర్వాత ఇండియన్ స్టోర్కి వచ్చేసామన్నమాట ఇండియన్ స్టోర్లో కొన్ని వెజ్జీస్ ఇంకా అల్లము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నమాట అల్లం అది టమాటోస్ అల్లం ఇవి తీసుకుందాం అనేసి వచ్చాము ఇక్కడ ఇండియన్ స్టోర్ చూసారా అన్నీ అంత ఫ్రెష్గా ఏం లేవన్నమాట ఫ్రైడే అలా వస్తాయి మామూలుగా అయితే అన్ ఈరోజు అంత ఫ్రెష్గా అయితే ఏం లేవు కొన్ని సరుకులు కూడా అయిపోయాయి అనమాట అవి కూడా తీసుకుందాము అనేసి వచ్చాము ఇక్కడికి ఇక్కడ దగ్గరలో మాకు ఒక టూ ఇండియన్ స్టోర్స్ ఉన్నాయి అంటే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పడుతుంది ఇంటి దగ్గర నుంచి మోస్ట్లీ ఇక్కడే తీసుకుంటామన్నమాట అన్నీ సో ఈ మధ్య ఏంటంటే వెజిటేబుల్స్ అంత ఎక్కువ ఏం రావట్లే అనమాట మొన్న మా హస్బెండ్ ఆల్రెడీ తీసుకొచ్చారు కొన్ని వెజ్ వెజిటేబుల్స్ అన్నీ అందుకని వెజిటేబుల్స్ ఏం తీసుకోవట్లేదు కొన్ని ఇవి ఉంటాయి కదా సరుకులు ఉప్మారవ్వ కొంచెం అయిపోయిన వ్యాలసందలు ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ తీసుకుందాము అనేసి ఈరోజు నేను వచ్చాను మా హస్బెండ్కి చెప్తే ఏంటంటే మళ్ళీ వెళ్ళిన తర్వాత వీడియో కాల్ చేస్తారనమాట ఇదేనా ఇదేనా అని మనం వెళ్తే మనకు ఏవి చూసుకొని తీసుకోవచ్చు కదా అందుకని నేను అనమాట ఈరోజు ఇంకా తీసుకుందాము అని ఇక్కడ చూసారా అన్నీ ఉన్నాయి ఐరన్ ప్యాన్స్ ఐరన్ కడాయిలు అయితే ఎంత బాగున్నాయో కాకపోతే చాలా మందం ఉన్నాయన్నమాట ఇవన్నీ క్లీన్ చేయడం చాలా కష్టం అండి ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూపించాను కదా ఐరన్ కడాయి తీసుకుంటే దాన్ని క్లీన్ చేసుకోవాలంటే వన్ టూ డేస్ పడుతుంది అసలు పైన బ్లాక్ బ్లాక్ది అంతా పోయేదాకా దాన్ని ఒకటే తోమాలి బాగా సో ఇండియన్ స్టోర్లో అయితే ఇట్లా అన్ని అన్నీ దొరుకుతాయి అనమాట మనకి కాకపోతే కొంచెం కాస్ట్లీ అయితే ఉంటాయి ఈ కడాయి అయితే చాలా బాగుంది కింద ఇండక్షన్ బేస్ అనమాట నా దగ్గర ఆల్రెడీ ఇట్లాంటి చిన్న కడాయి ఒకటి ఉంది ఇక్కడ అన్నీ ఉంటాయి అనమాట మనకు కావాల్సినవన్నీ చిన్న చిన్న రోళ్ళ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి ఇక్కడ ఇంకా పన్నీర్ కూడా ఇక్కడే తీసుకుంటాము ఫ్రోజన్ సెక్షన్ అన్నీ ఉంటాయి ఇండియన్ స్టోర్లో ఇది కొంచెం చిన్న స్టోర్లేండి మరీ అంత పెద్దది కాదు చికాగోలో ఉన్నప్పుడు పటేల్ బ్రదర్స్ ఉంటుంది అది చాలా పెద్దది అంత పెద్దవి అయితే ఏం లేవన్నమాట సో ఫైనల్గా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నమాట నేను తీసుకున్న సరుకులు కొన్ని ఎక్కువ తీసుకునేటివి ఏమి ఎక్కువ లేవని చెప్పాను కదా కొన్ని తీసుకొని వచ్చేసాము ఇంకా ఇంటికి ఇంకా ఇక్కడ ఏంటంటే అఫీషియల్ గా మార్చ్ ట్వంటీ ఫస్ట్ నుంచి అనుకుంటా స్ప్రింగ్ స్టార్ట్ అయిపోయిందండి మంచిగా ఇప్పుడు ఇంకా చెట్లన్నీ చిగురిస్తాయి ఇంకా బర్డ్స్ అన్నీ వస్తున్నాయి అనమాట చిన్న చిన్నగా డక్స్ కూడా కనిపిస్తున్నాయి బయట ఇంకొక వన్ మంత్ అయితే సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది హ్యాపీగా వాకింగ్ కూడా చేసుకోవచ్చు ఇంకా సరుకులు తెచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి అవి సర్దుకోవాలన్నమాట సో సర్దడం కూడా స్టార్ట్ చేశాను ఇంకా నేను చాలూళ్ళు అయిపోయిందండి సర్దేసి కూడా ఇవన్నీ క్లీన్ చేసేసి పెడదాము ఈరోజు అనుకొని స్టార్ట్ చేశాను బిర్యానీ ఆకైపోతే అది కూడా తెచ్చాను అనమాట అది కూడా పెడదాము ఇంకా ఇది వచ్చేసి నా పోపు అనమాట నాకు విడివిడిగా ఉంటే బిర్యానీ మోస్ట్లీ వీక్లీ వన్స్ అయినా బిర్యానీ చేస్తూ ఉంటాను కదా ఇట్లా తీసినప్పుడు అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు కదా అందుకని ఇట్లాంటి దాంట్లో వేసి పెట్టుకుంటాను అనమాట నా దగ్గర ఇంతకుముందు వే యుఎస్లో ఉన్నప్పుడు స్పైస్ జార్స్ అవి సెట్ ఉండేదన్నమాట అది కూడా నాకు చాలా ఇష్టం బాగుంటుంది అది అక్కడే పెట్టేసి వచ్చాంలేండి ఇట్లా అన్ని మంచి ఒకే దాంట్లో ఇప్పుడు ఒకసారి బిర్యానీ కోసం తీసాం అనుకోండి అన్నీ వేస్తాం కదా లవంగాలు దాల్చిన చెక్క యాలకులు షాజీరా ఇవన్నీ ఒకేసారి తీసి అన్నీ వేసేసుకోవచ్చు ఇప్పుడు విడివిడిగా జార్స్లో ఉందనుకోండి ఒక్కొక్కటి తీసి వేయాలి కదా అట్లా అన్ని ఒక్కొక్కటి కానీ ఇలా వేసి పెట్టుకుంటాను ఇలా వేసి పెట్టుకుంటే నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది వేసుకునేటప్పుడు కొన్ని ఏంటంటే మేము యూఎస్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యేటప్పుడు మన దగ్గర చాలా గ్రాసరీ అయితే ఉంటుంది కదా అందులో కొన్ని కొన్ని అంటే ఇట్లాంటి స్పైసెస్ కొంచెం కాస్ట్లీయే ఉంటాయి కదా ఇవి లవంగాలు దాల్చిన చెక్క ఇవి ఇవేం పెద్దగా వెయిట్ కూడా ఉండవు కదా వచ్చేటప్పుడు కొన్ని కొన్ని నేను నా దగ్గర చాలా ఉండిపోయాయి అనేసి జిప్లాక్లో వేసుకొని వచ్చేసాను అన్నమాట అన్నీ ఒక దాంట్లో వేసుకొని పెట్టుకున్నాను పెట్టుకొని వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నాను అనమాట ఈ షాజిరా ఇవి అప్పటివి అనమాట ఇంకా దొరికితే ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద ప్యాకెట్స్ దొరుకుతాయి కదా చాలా డేసే వస్తాయి అనమాట ఇవి అంతా ఎక్కువ ఎక్కువ ఏం వాడడం కదా బిర్యానీలో వేసుకున్నా సరే ఒక మూడు నాలుగు అలా వేసుకుంటాం కాబట్టి చాలా రోజులు వస్తాయన్నమాట ఇట్లా అవన్నీ అయిపోయినవన్నీ తీసి మొత్తం అన్నీ పెట్టేసుకుంటున్నాను వీటిలో నీట్గా నేను ఇంకోటి ఏంటంటే మొన్న ఏదో ఆర్డర్ చేస్తే ఈ బ్లాక్ ఒకటి వచ్చిందండి మా హస్బెండ్ ఏమో అన్నీ ఇట్లా వచ్చినవన్నీ ప్లాస్టిక్ అన్నీ పడేస్తూ ఉంటారు నేనేమో అవన్నీ లేదు పడేయకు నేను దీంట్లో ఇది వేసుకుంటా అది వేసుకుంటా అని అన్నీ దాచి పెడుతుంటాను అనమాట మనం ఏం పడేనియం కదా దీంట్లో ఇది పెట్టుకోవచ్చు అది పెట్టుకోవచ్చు అంటూ ఉంటాను నేను దీంట్లో ఏంటంటే బాగుంది కదా త్రీ సెక్షన్స్ లాగా ఉన్నాయి కదా అనేసి దీంట్లో జీలకరావును ఇంకా మెంతులు సోంపు వేస్తున్నాను అనమాట మార్నింగ్ డ్రింక్ ఒకటి చూపించాను కదా నేను వెయిట్ లాస్ డ్రింక్ దాన్ని వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది అని ఇవి మూడు వేసుకొని చేసుకుంటాం అనమాట సో ఆ డ్రింక్ కోసం అని చెప్పి తీసినప్పుడు ఒకేసారి అన్నీ వేసేసుకోవచ్చు కదా అందుకనేసి ఇట్లా వేసి పెట్టుకుంటున్నాను అనమాట అన్నీ కలిపి కూడా మనం పెట్టుకు పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇట్లా విడివిడిగా ఉంటే కొన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క స్పూన్ లాగా చూసి వేసుకోవచ్చు కదా అనేసి ఇట్లా వేసి పెట్టుకుంటాను అనమాట నేను నాకేంటంటే అవి వేయించి పొడి చేసుకొని కూడా యూజ్ చేస్తూ ఉంటారు బట్ అట్లా ఎందుకో నచ్చదండి ఫ్లేవర్ నాకెందుకో తాగబుద్ది కాదనమాట డైరెక్ట్గా ఇట్లా నైట్ పూట నానబెట్టుకొని పొద్దున్న తాగితేనే బాగా అనిపిస్తుంది నాకు సో అందుకే ఇట్లా విడివిడిగా వేసి పెట్టుకుంటున్నా బాక్స్ బాగుంది కదా అనేసి దీంట్లో వేసి పెడుతున్నాను అనమాట ఇంకా వేరే గ్రాసరీస్ కూడా అన్నీ చిన్న చిన్న గ్లాస్ జార్స్ తెచ్చుకున్నా అనమాట అవన్నీ కడిగేసి పెట్టాను అవన్నీ కూడా ఆరిపోయాయి ఇంకా మా మమ్మీ వచ్చేటప్పుడు నాకు కొరియర్ చేశారనమాట వచ్చేటప్పుడు తీసుకొని రాలేదులేండి అప్పుడు సరిపోలేదు సో రాగి పిండి జొన్న పిండి జొన్న రవ్వ ఇవన్నీ కొరియర్ చేశారనమాట అప్పుడు అవన్నీ ఇంకా కొరియర్ ప్యాకింగ్లోనే ఉండే డబ్బాలో వేయలేదన్నమాట సో అవన్నీ కూడా డబ్బాలో వేసేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి అవన్నీ కూడా వేద్దాము అనేసి మొత్తం అన్ని కడిగాను నీట్గా అవన్నీ ఇప్పుడు మొత్తం ఆరిపోయిన తర్వాత వేస్తూ వేయాలన్నమాట ఇంకా ఇట్లా చిన్న చిన్న జార్స్ ఉన్నాయి ఈ జార్స్ కూడా అన్ని కడిగేసి పెట్టాను వీటిలో అన్ని తాలింపు గింజలు జీలకర్ర ఆవాలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసుకుందాము అనేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఇదేంటంటే ఫస్ట్ వేసేటప్పుడు స్పూన్తో వేసాను స్పూన్తో వేస్తుంటే అన్ని కింద పడిపోతూ ఉన్నాయి అనమాట కవర్ కనిపిస్తే ఆ కవర్ని ఇట్లా కోన్ లాగా చేసేసి వేశాను ఇలా వేసుకుంటే ఈజీగా ఉంది ఎప్పుడైనా చిన్న జార్స్లో ఇలా వేయాలనుకున్నప్పుడు ఇట్లా ట్రై చేయండి కోన్ లాగా వేసుకొని వేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది మన దగ్గర ఏదైనా ప్లాస్టిక్ బాటిల్ ఉంది అనుకోండి దాంతో కూడా ఇట్లా చేసుకోవచ్చు అనమాట ఎప్పుడన్నా చేసి పెట్టేసుకున్నాం కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి వేసుకునేటప్పుడు ఈజీ అయిపోతుంది మనకి టిప్ ఎవరికైనా యూజ్ అయితే ఫాలో అవ్వండి ఇట్లా ది ఇదన్నా యూస్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ బాటిల్ అయినా కట్ చేసి పెట్టుకుంటే అదన్నా యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ జార్స్ ఏంటంటే కొంచెం చిన్న సైజులో ఉంటాయి కాబట్టి చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి కొన్ని డేస్ ఒక వన్ మంత్ వరకు వస్తాయి ఇట్లా జీలకర్ర తాలింపు గింజలు కొన్ని కొన్ని యూజ్ చేస్తాం కదా పెద్ద ఫ్యామిలీ వాళ్ళకి సరిపోవు అనుకుంటా చిన్న వాళ్ళకైతే చిన్న ఫ్యామిలీ వాళ్ళకైతే కొంచెం బాగానే యూజ్ అవుతాయి దీంట్లో ఏంటంటే ఇవి వేసుకున్నా బాగుంటాయి లవంగాలు దాల్చిన చెక్క అవి అయితే ఎక్కువ యూస్ చేయం కదా మనము సో అవి స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి ఈ జార్స్ అయితే ఇలా అయితే అన్నీ నేను వేసుకుంటున్నాను అనమాట నా దగ్గర ఫ్లాక్స్ సీడ్ పౌడరు ధనియాల పొడి జీలకర్ర పొడి అవన్నీ ఇంతకుముందు ప్లాస్టిక్ వాటిలో వేసి పెట్టాను ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా అనేసి అన్ని వీటిలో వేస్తున్నాను అనమాట ఏంటంటే అటు ఇటు ఊరికే షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి చాలా షిఫ్ట్ అయినప్పుడల్లా పడేయాల్సి వస్తుందండి ఒక దగ్గర పర్మనెంట్గా ఒక దగ్గర మనం ఇల్లు కొనుక్కొని ఉన్నాం అనుకోండి అన్నీ కొనుక్కోవచ్చు ఇప్పుడు అటు ఇటు మూవ్ అవుతున్నాం కాబట్టి ఇంకా ఏది ఉంటే అది దాంట్లో వేసేసుకుంటున్నాను అనమాట నేను ఈ డబ్బాలు ఏంటంటే కాస్కోలో క్యాషు కానీ పిస్తా కానీ కొనుక్కున్నప్పుడు వచ్చిన డబ్బాలు అనమాట ఇవి కూడా నేను కడిగేసి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట మంచిగా పెద్దవన్నమాట వన్ అండ్ హాఫ్ కేజీ వరకు పడుతుంది దీంట్లో ఇప్పుడు మా మమ్మీ రాగి పిండి ఇవి పంపించింది కొరియర్లో అని చెప్పాను కదా అవన్నీ వేసి పెడుతున్నాను ఇవేంటంటే పిండిలన్నీ బయట ఏం పెట్టనండి ఎప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకుంటా బయట పెడితే అవి ఏమన్నా పురుగులు వస్తాయేమో అని మళ్ళీ భయం అనమాట అవన్నీ మళ్ళీ జల్లించుకోవాలి చూసుకోవాలి కదా ఫ్రిడ్జ్లో పెడితే భయం ఉండదు ఫ్రెష్గానే ఉంటుంది కదా బయట పెడితే పురుగులు ఏమైనా వస్తాయేమో అనేసి భయం అనమాట అందుకని అయితే పెట్టను వీటిని అన్నీ సర్దేసి డబ్బాలో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మొత్తం అయితే ఇలా అన్నీ అనమాట ఇవన్నీ పొడులు ఇవన్నీ కూడా దీంట్లో వేసి పెట్టేసుకున్నాను ఈరోజైతే లంచ్కి జీరా రైస్ చేస్తున్నాను సింపుల్గా అయిపోతుంది ఇన్స్టెంట్ పాట్లో చేస్తాను సిక్స్ మినిట్స్లో అయిపోతుంది ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది పన్నీర్ కర్రీతో కానీ లేదంటే మష్రూమ్ కర్రీతో కానీ చాలా బాగుంటుంది ఈరోజైతే నేను కాజు మష్రూమ్ కర్రీ చేశాను మసాలా వేసి చాలా బాగుంటుంది దాంట్లోకి సో లేట్ చేయకుండా జీరా రైస్ ఎట్లా చేస్తానో చూపిస్తాను ముందైతే ఇక్కడ బాస్మతి రైస్ ఒక వన్ అవర్ ముందు నేను కడిగేసి పెట్టుకున్నాను బాస్మతి రైస్ ఎప్పుడైనా సరే మనం నానబెట్టుకుంటేనే మంచిగా లాంగ్ గ్రైన్గా అవుతుందనమాట అది అప్పటికప్పుడు కడిగి వేసుకుంటే అంత బాగుండదు సో ఖచ్చితంగా ఒక టెన్ మినిట్స్ అయినా నానబెట్టుకొని పెట్టుకోవాలి నేనైతే ఒక వన్ అవర్ అయిపోయింది ఇది నానబెట్టుకొని ఇది పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు ఇన్స్టెంట్ పాట్లో చేస్తానని చెప్పే కదా డైరెక్ట్ మనం ఇన్స్టెంట్ పాట్ బౌల్లో ఇన్స్టెంట్ పాట్లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే స్టవ్ మీద అన్ని ఫ్రై చేసి తర్వాత ఇన్స్టెంట్ పాట్లో పెట్టేస్తాను అదే గిన్నెని ఇక్కడ స్టవ్ మీద పెట్టుకుంటున్నాను దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఇక్కడ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇక్కడ జీలకర్ర ఉంటుంది కదా దాన్ని ఏంటంటే కొంచెం సేపు వాటర్లో తడిపి పెట్టాను అనమాట ఇట్లా పెడితే ఏంటంటే జీలకర్ర మనము ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకునేటప్పుడు లోపల నుంచి మంచిగా వేగుతుంది అనమాట మనము జీలకర్ర డైరెక్ట్గా వేసేసామనుకోండి వెంటనే అది మాడిపోతుంది అలా కాకుండా ఇట్లా ఒకసారి వాటర్లో వేసుకొని తర్వాత ఫ్రై చేసుకుంటే మంచిగా లోపల నుంచి వేగి రైస్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుందనమాట జీరా రైస్ కాబట్టి ఆబ్వియస్లీ జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి జీలకర్ర ఇంకా ఒక రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయనమాట జీరా రైస్ కాబట్టి మొత్తం జీరా ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది సో ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా కస్తూరి మేతి కొంచెము కొత్తిమీర వేసుకుంటున్నాను వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా వాటర్ అంతా తీసేసి జస్ట్ ఒక వన్ మినిట్ పాటు రైస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి లేదంటే రైస్ అంతా విరిగిపోతుంది కలుపుకొని కొంచెం సరిపడినంత సాల్ట్ వేసుకొని కర్రీలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి రైస్లో చూసుకొని వేసుకోవాలి వేసుకొని వన్ ఇస్ టు టూ వాటర్ వేయద్దు కొంచెం తక్కువగా వేసుకోండి వాటర్ వేసుకుంటే అప్పుడు రైస్ కూడా మంచిగా పొడి పొడిగా వస్తుంది అనమాట అయితే నేను హాట్ వాటర్ వేస్తున్నాను మీకు కావాలంటే నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు వేసుకొని ఇన్స్టెంట్ పాట్లో ప్రెషర్ కుక్కర్ మోళ్ళు హై ప్రెజర్లో ఒక సిక్స్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నామంటే రైస్ రెడీ అయిపోతుంది చెప్పాను కదా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేయాలి అనుకున్నప్పుడు ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది కొంచెం వెరైటీ పెట్టినట్టు కూడా ఉంటుంది కదా ఇది పాలక్ పన్నీర్ తోటి కూడా చాలా బాగుంటుంది సో ఇదన్నమాట ఈరోజు లంచ్ మష్రూమ్ కర్రీ ఇంకా జీరా రైస్ చేశాను మష్రూమ్ కర్రీ ఎప్పుడైనా నెక్స్ట్ టైం నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంటుంది రోటీలోకి జీరా రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట ఇదనమాట ఈరోజు వీడియో మీరేం చేసుకున్నారు లంచ్ అనేది నాకు కామెంట్స్లో చెప్పండి